హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 20 కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో 4000 కోట్లతో 31 ఎన్టీపీలకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్ ఎన్టీపీని సందర్శించిన అనంతరం ఇండియాలోనే 100% సీవరేజ్ ట్రీట్మెంట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ను మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ కూకట్పల్లి ఫతేనగర్లో ఏర్పాటు చేసిన 133 ఎమ్మెల్డీల ఎన్టీపీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉంది. ఎన్టీపీల సందర్శనలో ఇది మొదటి అడుగు మాత్రమే. ఉప్పల్, నల్లా చెరువు, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్లో ఏర్పాటు చేస్తున్న ఎన్టీపీలను కూడా త్వరలోనే సందర్శిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు, హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు, నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు. కనీసం ఎమ్మెల్యేలను పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు. అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్నగర్ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్, బాలనగర్ కలిపే అండర్ పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం. అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం, కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు అన్న ఈ 10 నెలలు ఒక్కొక్క బరికాయ కొట్టలేదన్న నేను అని, ఎందుకంటే ఒక పైసా ఇయ్యట్లేదు. హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్ లోనేమో బిల్డప్ 10,000 కోట్లు అది ఇదని ఒక్క పైసా ఈ రోజు వరకు శాంక్షన్ చేయలేదు. ఈ రోజు వరకు ఇది వాస్తవం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి. హైదరాబాద్ కోసం, హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదలపెట్టకుండా మేము అందరం కూడా పట్టుబడతాం. తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం, ఎందుకంటే మా బాధ్యత. హైదరాబాద్ లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు, వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తామంటే, రేవంత్ సార్ మా ఇల్లుగులో కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప, 7 ఏళ్ల పాప హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా, ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి, ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది, ఏమడిగింది? సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా, నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఉన్నాయి ఒక మాహాయంలో కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరుంటారండి ఫుట్పాత్ల మీద? ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో, ఓ ఇడ్లీ బండో, ఒక చెప్పుల దుకాణమో, టేలానో నడుపుకుంటోళ్ళు ఎవరు? ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకొక 10,000 సంపాదించుకుంటోళ్ళు ఉంటారు. అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళి తీసేసింది. మానవీయ కోణం ఉండాలి, వాళ్ళ నగదంలో రోడ్డు మీద పడేయద్దు. బలిసిన వాళ్ళ కంటే ఇబ్బంది కాదు,